ధన్యవాదాలు. ఈరోజు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మన మొదటి విడతలో ఎంపిక చేశారు. కానీ కొన్ని స్కూల్స్ విద్యార్థులు ఎక్కువ ఉన్నా అవి మిస్ అయినాయి. ఉదాహరణకు మా దగ్గర 400 మంది చెన్నూరు హై స్కూల్లో ఉంటే అట్లాంటివి కొన్ని కాలే. కాబట్టి రీఎగ్జామిన్ చేసి మొదటి విడతలో విద్యార్థుల సంఖ్య మీరైతే పారామీటర్ పెట్టుకున్నారో దాంట్లోనే కొన్ని మిస్ అయిన ఎంఈఓస్ సక్రమంగా పంపక మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కేటాయించాలని ఇచ్చారు. నేను గౌరవ మంత్రి గారిని కానీ ఆర్థిక శాఖ మంత్రుల వారి గారికి విజ్ఞప్తి చేసేది, అవి ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్లు లేక మేము ఆల్రెడీ ప్రామిస్ చేశాం మమ్మల్ని సిపిఓలు అడిగితే, మళ్ళీ ఇప్పుడు ఇందులో మన ఊరు మన బడిలో పెట్టారు. కాబట్టి ఆ బిల్డింగ్స్ లేని కాడ కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బిల్డింగ్స్ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టే విధంగా చూస్తూ విద్యార్థుల సంఖ్యని మరొకసారి రీఎగ్జామిన్ చేసి ఏదైతే హయెస్ట్ విద్యార్థులు ఉన్నారో అవి విస్మరించారో నా దగ్గర కల్లూరు మండలం చెన్నూరు కానీ తల్లాడ మండలం రామాంజవరం కానీ ఇట్లా కొన్ని స్కూల్స్ మిస్ అయినాయి. వాటిని మీరు రీఎగ్జామిన్ చేసి పరిశీలించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. విద్యాసాగర్ రావు.